పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని సిపిఐ నారాయణ ఖండించారు. ఇందిరా పార్క్ వద్ద జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల మీద దాడులు చేయడం నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. నారాయణ రేవంత్ రెడ్డి గారు ఇక్కడే మందిరం కూర్చోన్నారు. ఆయన ఇంటి మీద పదే పదే దాడులు జరుగుతూ ఉన్నాయి. బహుశా ఇల్లు గట్టిగా ఉందని తెలియదు. గతంలో తలుపులు పగలగొట్టారు అర్ధరాత్రిపై. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టారు అప్పుడు అప్పుడు ఎంపీ కాదనుకుంటా. ఇప్పుడు మళ్ళా రాత్రి తలుపులు పగలగొట్టారు, దాడులు చేశారు. ఎందుకు దాడులు చేస్తున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి డకాయిట్లు కన్నా పెద్ద డకాయిట్ అయినా ఉన్నా అసలు డకాయిట్లు మీ దగ్గర ఉన్నారు టీఆర్ఎస్లో. రేవంత్ రెడ్డి ఎంపీ పార్లమెంటు మెంబరు, పార్లమెంటు మెంబర్ కన్నా మర్యాద ఇవ్వాలా? అందరూ ఇళ్ళ మీద దాడులు చేయడం ఏంటి? మీ చేత అయితే బజార్లో రండి, కేసీఆర్ కేటీఆర్ వస్తే మేము కూడా రేవంత్ రెడ్డిని పంపిస్తాం, మల్ల యుద్ధం చేసుకుందాం, ఎవరు గెలిస్తే వాళ్ళు పో, నాకేం అభ్యంతరంలా. అంతేగాని ఇళ్ళ మీద దాడి చేసేటువంటి నీచ సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంక గౌతంలో ఇట్లాంటి పనిష్మెంట్ రాకూడదు. ఇట్లాంటి వస్తే అఖిలపక్షంగా అందరం కలిసి గట్టిగా నిలబడతా అని చెప్పేసి హామీ ఇస్తా, సెలవు తీసుకుంటున్నాను.